महेश कुमार गौड् గారు మీరు ఎలా అబ్జర్వ్ చేస్తోంది మీ కాంగ్రెస్ పార్టీ ఎలా అబ్జర్వ్ చేస్తోంది మొత్తం ఈ కేస్ ని ఈ రోజు నోటీసులు ఇవ్వడం వరకు ఈడి సిబిఐ నోటీసులు కవిత గారి యొక్క ఇటువంటి అటెన్షన్ డైవర్షన్ కవిత గారు ఎయిర్‌పోర్ట్ చేరుకున్నారు ఎయిర్‌పోర్ట్ ఢిల్లీ చేరుకున్నారు ఢిల్లీ నుంచి అటుపోయి అంతా కూడా పబ్లిక్ యొక్క అటెన్షన్ ని డైవర్ట్ చేస్తా ఉన్నారు ప్రజలు తెలుసుకోవాల్సిందంటే లోతైనటువంటి వ్యూహం ఇది ఒకటి కంతుపట్టదు ఇప్పుడు ఇది ఒక చిన్న కేసు అండి ఈడీ కేసు అనేది 2631 కోట్ల ప్రభుత్వానికి నష్టం జరిగింది అని ఒక ఎక్సైజ్ అధికారి అక్కడ గోపాలకృష్ణ అనే ఎక్సైజ్ అధికారి ఇచ్చిన రిపోర్ట్ మీద సక్సేనా అనే లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐకి ఇవ్వడము ఈడికి ఈడీ దీనిలో రాకపోతే చేసింది వీళ్ళకో నీతులు మంత్రులు ఈడీని సిబిఐని బీజేపీ ప్రభుత్వం వాడినంత విచ్చలు విడిగా దుర్ఉపయోగం గతంలో ఎప్పుడు చేయలేదు భవిష్యత్తులో ఒకటి చేయరు ప్రతిపక్షాల మీద విచ్చలు విడిగా ఈడీని సిబిఐని వాడతావు అయితే క్లియర్ అయితే ఇప్పుడు బిఆర్ఎస్ మీద కూడా అలాగే వాడింది అంతే క్లియరా అదొక భాగం ఓకే ఇక్కడ బిఆర్ఎస్ కవిత ఇస్ ఏ అడోనిస్ ప్లెజర్ లగ్జరీ వీటికి అలవాటు పడుతుంది ప్రభుత్వం కేసీఆర్ వారి యొక్క కుటుంబం ఈ ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ సంపాదన సంపాదించినటువంటి అతి తక్కువ రాజకీయ కుటుంబాల్లో ఒకరు వీరు దీంట్లో ఏం అనుమానం లేదు కేసీఆర్ గారు కేటీఆర్ గారు కవిత గారు వారు సంపాదించిన తీరు ఈ 5-6 ఏళ్ల స్థాయిలో అందరూ తెలిసిన విషయమే దాంట్లో ఏం అనుమానం లేవు కాకపోతే ఈ కేసులో సరే ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ప్రభుత్వానికి 2631 కోట్లు నష్టం జరిగింది ఆన్ రికార్డ్ ప్రైమ్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ అయింది ఇప్పుడు ఏముందంటే ఇది ఒక చిన్న కేసు మచ్చుతుంగ మాత్రమే నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉండి ఇవాళ ఈ కవితను రేపు అరెస్ట్ కూడా చేస్తారు ఎందుకు చేస్తున్న హైప్ క్రియేట్ కావాలి తద్వారా ప్రజలు ఏం నమ్మాలంటే బీజేపీకి బిఆర్ఎస్ కి చాలా అగాధం ఏర్పడింది ఈ రాష్ట్రంలో వారు ఎదురుబదురు పోటీ పడుతూ ఉన్నారు పోట్లాడుతూ ఉన్నారు అనుకోవాలని కానీ వాస్తవం అది కాదు లోపాయికారి ఇలాంటి స్కామ్ లో ఎక్కడ ఢిల్లీ ఎక్కడ గల్లీ ఎక్కడ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ వెళ్ళి వ్యాపారాల్లో తలదూర్చడం ఏంటి అక్కడ మనీ లాండరింగ్ జరగడం ఏంటి ఈ రకంగా సంపాదన అక్రమ సంపాదన ఏంటి ఇంత పెద్ద స్కామ్ లో బీఆర్ఎస్ కి సంబంధించి ఆ పార్టీ అధినేత అలాగే ముఖ్యమంత్రి కుమార్తె ఈ కేసుల్లో ఇరుక్కోవడం ఏంటి డామేజ్ కదా అది ఒకవేళ మీరు చెప్పింది నిజమైతే బీజేపీ బీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడితే బీఆర్ఎస్ కి డామేజ్ అడుగుతున్నాను ఈ ప్రక్రియ వల్ల రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతోంది ఇరు పార్టీలు ఎట్లా ఏ రూపంలో జరుగుతుందంటే ఒక అవినీతికి పాల్పడినటువంటి ప్రభుత్వాన్ని లేకపోతే ఒకటి క్లారిటీగా చెప్పండి అవినీతికి పాల్పడింది అని రుజువైతే లేదా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంటే ప్రజలు ఎట్లా విశ్వాసం చూపిస్తారు సార్ వాళ్ళిద్దరు కలిసి డ్రామాలు ఆడినా చూపించిన చూపు నేను ఎందుకు ఆ మాట చెప్తాను అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగిందని మేము బీజేపీ కుండ పదగొట్టినట్టుగా గత 4 సంవత్సరాలు అంటా ఉన్నాం దాంట్లో ఈడీ డైరెక్ట్ ఇన్వాల్వ్ కాదు కాబట్టి మేము కోర్టులో కేసెస్ ఉన్నాము బీజేపీ వారు చిత్తశుద్ధి ఉంటే ఆ కోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదు 120,000 కోట్లు గోదావరి నదిలో పోసారు కదా ఎందుకు పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఎకరం నీరు అందించాలంటే 10 సార్లు ఎత్తిపోసి మల్లన్న సార్ రావాలంటే 40,000 రూపాయల కరెంట్ బిల్ అవుతుంది ఇది వయబుల్ ప్రాజెక్ట్ కాదు అయినా ఎందుకు కట్టారు కిక్ బ్యాక్స్ కోసం కమిషన్ కోసం కట్టారని మేము రుజువులతో సహా కోర్టులో వేస్తే బీజేపీ మాతో పాటు ఎందుకు రాలేదు మిషన్ భగీరథలు జరిగినటువంటి అవినీతి ఎంత మిషన్ కాకతీయలో జరిగిన అవినీతి ఎంత భూమి కుంభుల కోణాల్లో జరిగినట్టు అవినీతి ఎంత ఎందుకు దీని మీద కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించడం ఉండింది ఎందుకు ఉదాసీనంగా ఉండింది నేను అదే చెప్తాను బీజేపీ బీఆర్ఎస్ లోపాయికర్ ఒప్పందంలో భాగంగానే జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా కేసీఆర్ అవినీతి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పడే ఓటు తీర్చాలని ఒక బాగా ప్రత్యేకమైన వ్యూహంలో భాగంగానే ఇంత జరుగుతా ఉంది నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తాను ప్రజలు మీరు నమ్ముతున్నారేమో కానీ మేము నమ్మట్లేదు రేపు కవితను అరెస్ట్ కూడా చేస్తారు హైప్ కొరకు నేషనల్ హెరాల్డ్ కేసులో మీకు నోటీసులు ఇస్తే దేశవ్యాప్తంగా ధర్నాలు అవి ఇవి ఏవో చేశారు కదా సార్ మీరు నేషనల్ హెరాల్డ్ కేసుకి ఈ కేసు సోనియా గాంధీకి ఇస్తే రాహుల్ గాంధీ గారికి ఇస్తే సోనియా గాంధీ గారికి ఇస్తే డబ్బు పెట్టుకున్నాము కవిత గారికి నోటీసులు వస్తే ఇంకోటి పెట్టుకున్నాము
మాకు ఉన్నట్టు చార్టర్ అకౌంట్స్ వాళ్ళు చేసిన తప్పిదం వల్ల సరైన లెక్కలు చూపలేకపోవడం వల్ల కేసు అయింది. మా పేపర్ లో మా డబ్బు పెట్టుకున్నాము. ఎప్పుడు జరిగిందా లేదా నేను అనట్లేదు. ఈడీ నోటీసులు ఇవ్వగానే నోటీసులు అందుకోగానే కాదు, మీరు ఎప్పుడు చేయని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశారు, రాజభవన్లు ముట్టడించారు, దేశంలో ప్రతి రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించారు. ఎందుకు నిర్వహించామంటే మా పేపర్లో మేము డబ్బు పెట్టుకుంటే సరైన మార్గంలో లెక్కలు చూపినందుకు మా మీద కక్షగట్టి కేసు పెట్టిన ఉద్దేశంతో చేసినాము. ఆ కేసుకు ఈ కేసుకు చాలా వ్యత్యాసం ఉంది. ఆ కేసులో ప్రభుత్వ ఖజానా గాని సామాన్యుడికి ఖజానా గాని బొక్క పడలేదు, నష్టం జరగలేదు. ఈ కేసు వేరు. ఇది ఈ లిక్కర్ స్కామ్ వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి దాదాపు 2630 కోట్ల నష్టం జరిగిందని ఈడీ నమ్ముతుంది కాబట్టి ఈ కేసు ముందుకు పోతా ఉంది. దీంట్లో కవిత గారి మీద ప్రైమాపస్ ఎస్టాబ్లిష్ అయి ఉంది. రేపు అరెస్ట్ కూడా చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత స్కామ్ జరిగింది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారు? స్కామ్ జరిగింది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా చెప్పండి. ఇప్పుడు బీజేపీ చెప్పిన లైన్ కూర్చారు. డెఫినెట్ గా కేసు కేసుకి తేడా ఉంటది. ఈడీ ఈ దేశంలో జరిగిన కేసు అన్ని కూడా వాస్తవం చెప్పడానికి లేదు, అన్నిట్లో కూడా అభివృద్ధి చెప్పడానికి లేదు. ఇప్పుడు ఇవాళ మా మిత్రులు మా అన్న క్రాంతి గారు చెప్పినట్టుగా మమతా బెనర్జీ మేనల్లుడు 29 కోట్లకి ఆయన తీసుకెళ్లి కేసు పెట్టి నానా అన్నమ్మ చేశారు. 29 కోట్ల కేసు అది. ఇవాళ 2630 కేసుకు వ్యత్యాసం ఉంటది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, క్రాంతి గారు చెప్పాల్సింది ఏంటంటే బీజేపీతో దోస్తీ కోసం బీఆర్ఎస్ భవిష్యత్తుని పణంగా పెట్టారు.